డ్రెస్ లేదు నాకా డ్రెస్ లేదు పగలో రాత్రి దిగులై వంట్లో వగలేరే యాయిరారా ఒళ్ళే దాటని వేళల వేసిన వలలో పడ్డాను లేరా ఇలటిగ అబ్బబ్బ కుట్టినట్టు అబ్బబ్బ చూడకయ్యో అమ్మ మోహ ఆడలేక అహహ మధ్యలోడు అబ్బబ్బ గోడ దూకి అహహ ముద్దులాడు బాక్యమినాటి రాత్రి चूड़ चूड़ आड़गोड़ आड़ आड़ बिलंगोड़ बाड़ी रात्रि पक्का లక్ష్మి పెర్మనెంట్ గా అలా పెట్టా ఊరు ఏమని దాని పెళ్లిసుకుంటానని ఎక్కడ పడితే అక్కడ చేతులేసి ఓటేశాను నమ్మేసింది అంతే కదరా మన ప్రభావంతో అది రోజులు వరలేగాక నెల కూడా నొప్పింది దాని కడుపు కాడు నువ్వైతే మన సావుకో అమ్మమ్మ ఆ ఘనకారం మనసే లేదురా అసలు ఆ టైంలో మనం ఊళ్ళోలేం కదరా ఏ లైన్ల మొత్తం తప్పులన్నీ ఎత్తిరేసుకుని ఆరిగాడు పొల్వారు దాడిపోయాడు మనమే చేసుకుంటే ఎవరికైనా అదే గట్టి అంతే కదరా మన ప్రభావంతో అది రోజులు వరలేగాక నెల కూడా నొప్పింది దాని కడుపు కాడు నువ్వైతే మన సావుకో అమ్మమ్మ ఆ ఘనకారం మనసే లేదురా అసలు ఆ టైంలో మనం ఊళ్ళోలేం కదరా ఏ లైన్ల మొత్తం తప్పులన్నీ ఎత్తిరేసుకుని ఆరిగాడు పొల్వారు దాడిపోయాడు మనమే చేసుకుంటే ఎవరికైనా అదే గట్టి लक्ष्मी ने कारण्यन हरी निजे नी प्रेमनी नी मन निंदु सिग्पड़ना कुमें మనసునవాడివి మంచివాడివి కనుక నన్ను మన్నిస్తావని పద్మ నీ ద్వేషానికి కారణం నువ్వు నన్ను ప్రేమించడమే అది నా మనసుకు తెలుసు ఆ పరిస్థితిలో ఉన్న ఏ ఆడపిల్లైనా తన వాడనుకున్న వాడు అంత తప్పు చేశాడంటే తప్పకుండా బాధపడుతుంది నీలాగే ప్రవర్తిస్తుంది అది నీ తప్పు కాదు ఇందులో మా తప్పు కూడా ఉంది మమ్మల్ని కూడా క్షమించాలి పునరా మమ్మల్ని తనలా ఆదరించినందుకు నిన్ను అనుమానించాం అన్న మమ్మల్ని చెప్పుతో కొట్టిన పంచాయతీ జరిగిన రోజు నువ్వు ఊళ్ళో లేకపోబట్టి బతికిపోయావు ఈ రోజు నీ అంత చూస్తాను ఇదేం ప్రారంభం రా ఇలాంటి వంశంలో పుట్టి మేడల మీద మిద్దల మీద శికారు చేయక పొలాలమ్మట ఆ తుప్పలమ్మట తిరుగుతావేరా పొలం గట్లమ్మట ఆ తుప్పలమ్మట తిరిగితే అక్కడ పనిచేసి ఆ పడుచు పిల్లలను చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉండొచ్చు వీలైతే కొంచెం నేను ప్రకృతి సౌందర్యం చూసి తనమే చెందాలని ఏడిసావులే అది కాకపోయినా నా కొడుగ్గా పుట్టిన వాడు ఎత్తు మీద ఎత్తు వేసి అవతల వాడిని చిత్తు చేయాలి గాని ఒళ్ళు ఊనమైపోయేటట్టు దెబ్బలు తినొస్తావేరా నానా చూస్తూ ఉండు నేను వేస్తా ఆ వేస్తావు పేడతో పిడక కాదు ఎత్తు వెయ్యి దాంతో హరిగాడు చిత్తైపోతాడు వెయ్యి అయ్యింది బాబు బాగా వెయ్యండి ఏదైనా బెడిసి కొట్టిందా మీ ఒళ్ళు ఊనం అవడంతో పాటు నాన్నగారి పరువు గంగపాలు వాడిని అర్థం పెట్టుకుని నన్ను నానా మాటలోను వంటి నీ పీక పీసుకెళ్తే నీ చేత పీచు పెట్టా తినిపించేస్తాను వేస్తాను మంచి ఎత్తే వేస్తాను ఏడు పోనారా నువ్వు చెప్పేది నన్ను వెతుక్కుంటూ పోలీసులు వస్తున్నారా అవును గురు రచ్చబండి దగ్గర నీ కోసం అడుగుతుంటే విన్నాను ఏయ్ ఇందులో హరేవరం అదే హరేవరం అడుగుతున్నాను లేరే ఏ వంటవన్ ఎస్ఐ గారు అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నారు కారణం ఆయన చెప్తాడా నా బండిలో వస్తాను పదండి పాపం హరి ఏమిటిదంతా ఏం దిగులు పడకమ్మా చట్టం నా చుట్టం ఇట్టే వచ్చేస్తాగా
వచ్చా నా కొడకల్లారా మీరు పోలీసులు కారని నాకు ముందే తెలుసురా రౌడీ అయి ఉంటాడన్నమాట రౌడీయో బేకువో కాకపోతే తమలాంటి వారిని చవటా నా ఉద్దేశంలో శాస్త్ర ప్రకారం ఆ హరిగాడు జైల్లో నుంచి పరారై వచ్చిన ఖైదీగాడైతాడు ఏంటి ఏంటా ఈ ఘోరం పోలీసులకే పులిహోరెట్టేశావా పులిహోర పెట్టడమే కాదు వీళ్ళని పులుసు కార్పించేశాను ఎందుకో తెలుసా వీడు నిజమైన పోలీసులు కారు గనక రాయ్ మీరు ఎవరో ఎవరు మిమ్మల్ని పంపించారో వీళ్ళందరికీ తెలిసేలా చెప్పకపోతే మీ బంతగిన కీళ్లు తీసి బంతడాడేస్తాను చెప్పండి ఈయన గారు గవ్వికి హరిబాబుని సంపన్నారండి అదిగో ఆయన విన్నారుగా ఊరి నుంచి బయటికి పంపిందే కాకుండా మనుషులు పంపి గిరిని చంపించాలనుకున్నాడంటే కారణం ఏమై ఉంటుంది అతని పాపాలు తప్పులు నేను బయట పెడతానేవన్న భయంతోనే ఈ పనిచేశాడు ఏమైనా ఈ కారణంగా అసలు దుర్మార్గుడు ఎవరో మీకు తెలిస్తే నాకు అంతే చాలు రాయుడు ఆ ధర్మపీఠం మీద కూర్చుని నీ వంశోద్ధారకు చేసిన ఈ ఘన కార్యానికి శిక్ష ఎవడో చెప్పు కూర్చోనక్కర్లేదు గిరి పిలిచారా నాన్న నువ్వు వేసిన దిక్కుమాలిన దరిద్రగొట్టేతులని బెడుచుకొట్టాయి నా పెద్ద మనిస్తారా నిలబెట్టుకోవడానికి నేను సాచి లంపకాయ కొట్టాల్సి వచ్చింది కొట్టాను తప్పలేదు ఇదిగో చూడు నువ్వు ఈ ఊళ్ళో ఉంటే నేను తలెత్తు బతకలేను నా మాటిని మీ అమ్మమ్మ గారి ఇంటికి ఆ టౌన్కి తగలడు ఇదిగో అక్కడ నువ్వు తిని కూసోవడం కాదు కొంచెం చెంపడాలి ఏమిటది ఏంటంటే ఆ ముసలయ్యగాడు ఇల్లు బేరంపడం దాన్ని కొండం దగ్గర నుంచి కూడా నాకు రకమైన అనుమానం పీకుతుంది ఆ ముసలయ్యగాడు టౌన్ లోనే ఉన్నట్టు మనకు కబురు వచ్చింది అంచేతను సందులు గొందులు పేటలు శమనుకోకుండా తిరిగి రాత్రింబగళ్ళు ఆ ముసలయ్యగాడు ఏంటో ఎక్కడుంటాడని పరిస్థితి ఏంటో వాకప్ చేసి చెప్పాలి అప్పుడైనా నాకు ప్రయోజకుడైన కొనుక్కుంటాడని సంతోషిస్తాను ఏంటి అలాగే ఏమిటిదంతా పాపం ఇన్నాళ్ళకు నువ్వు జైల్లోంచి బయటకు వచ్చినందుకు చిన్న సన్మానం ఎందుకని ఊళ్ళో ఉన్నప్పుడు రుస్తుములే బ్రతికేవు అన్యాయంగా జైలు పాలయ్యావు అందుకు మేము పడిపోతుంటే ఎవడో కురణాయాలు వచ్చి నేనే రుస్తుములని నానాలరీ చేస్తున్నాడు నేను పట్టుకుండగా మన ఊళ్ళో మరో రుస్తుమా
కొంపలు మునిగిపోయినట్టు హడావుడిగా వచ్చావు. మళ్ళీ మీ నాన్న ఏదైనా ఘనమైన దుర్మార్గం చేస్తున్నాడా? ఏదో చేస్తారేమోనని అనుమానంగా ఉంది. అని నువ్వెలా అనుకుంటున్నావు? హత్య చేసి జైలు శిక్ష అనుభవించిన రుద్రయ్య అనే గూండాని పట్నం నుంచి పట్టుకొచ్చారు. ఏ ఆ గూండగాడితో మీ నాన్న ఏమైనా గోళీ అలాగనుకుంటాడా? వేణగోళం కదా హరి, ఆ రుద్రయ్యని నీ మీద కుసుగులిపి నీకేదన్నా ప్రమాదం కలిగిస్తారేమోనని భయంగా ఉంది. చూడు చక్కని చుక్క, అందమైన అమ్మాయి పక్కన ఉండగా వయసులో ఉన్న అబ్బాయి ఆలోచించాల్సింది ప్రమాదాల గురించి కాదు. మరి ప్రమోదాల గురించి అంటే? అంటే చెప్పనా? నీ బుగ్గ తడవాలంటే